హాయ్, ఇవాళ నేను సొరకాయ పచ్చడి ఎలా చేయాలో ఈ వీడియోలో చూస్తున్నాను. టేస్ట్ చాలా బాగుంటుంది, వేడివేడి అన్నంలోకి తింటే ఇంకా బాగుంటుంది. కంపల్సరీగా ట్రై చేయండి. ఫస్ట్ ఇక్కడ నేను సొరకాయ తీసుకున్నాను ఒకటి, దానిపైన చెక్క అంతా తీసేసాను. ఇది లేతగా ఉంది, తీసేయకున్నా పర్లేదు, నేనైతే తీసేసాను. ఫస్ట్ ఇందులోకి బాండి పెట్టేసుకొని వేరుశనగ పప్పు కొద్దిగా, మరీ ఎక్కువ అవసరం లేదు, ఇలా కలర్ చేంజ్ అయ్యేంతవరకే, మరీ ఎక్కువ కలర్ చేంజ్ కాకూడదు, ఇలా రోస్ట్ చేసుకోవాలి. ఇందులోకి నువ్వులు, నువ్వులు ఒక స్పూన్ అండి. ఇది నచ్చితే వేసుకోవచ్చు, లేదంటే ఆప్షనల్. ఇది 30 సెకండ్సే, 30 సెకండ్స్ కంటే ఎక్కువ వేయకూడదు, వెంటనే కలర్ చేంజ్ అవుతాయి. ఇవన్నీ నేను ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాను. తర్వాత అదే బాండిలో 2 స్పూన్ల ఆయిల్ వేసి, కొద్దిగా జీలకర్ర, పచ్చిమిరపకాయలు ఇవి కట్ చేసి వేసుకోవాలి, లేకుంటే చిట్లుతాయి. 2 కప్పులు వేసాను, దీని కారానికి తగినట్టు వేసుకోండి. కొద్దిగా సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. అండ్ ఇందులోకే టమోటా 1 కప్పు, ఒక పెద్ద టమాటా అయితే సరిపోతుంది, లేదంటే 2 చిన్న టమాటాలనే వేసుకోవచ్చు. కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలు లావుగానే కట్ చేసుకున్నా పర్లేదు, 2 కప్పులు వేసుకున్నాను. కొద్దిగా పసుపు కొంచెం మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసుకొని ఒక 8 to 10 మినిట్స్ కుక్ చేసుకోవాలి. కావాలంటే కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, ఆయిల్ వేసాం కదా, ఆయిల్లోనే మగ్గుతాయి ఇవి. సాల్ట్ పసుపు వేసాం కదా, కొద్దిగా వాటర్ లాగా వస్తుంది. 8 to 10 మినిట్స్లో ఇది కుక్ అయిపోతుంది, కావాలంటే చెక్ చేయొచ్చు. మనకి కట్ అయిందంటే ఆల్మోస్ట్ కుక్ అయినట్టే. ఇందులో ఒక 5 లేదా 6 వెల్లుల్లి, కొద్దిగా చింతపండు, చింతపండు వేస్తే టేస్ట్ బాగా వస్తుంది. ఫైనల్గా వేసి మళ్ళీ ఒక 4 to 5 మినిట్స్ కుక్ చేస్తే సరిపోతుంది. అంతే, స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మనం చల్లారాక మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టే ముందు ఫస్ట్ ఇక్కడ వేరుశనగ పప్పు, నువ్వులు ఉన్నాయి కదా, ఇవి మిక్సీ పట్టుకోవాలి. ఇలా గ్రైండ్ చేసేసుకున్నాను. రోల్ ఉంటే రోల్లో కూడా దంచుకోవచ్చు, రోల్లో దంచితే టేస్ట్ ఇంకా బాగా వస్తుంది. అందులోకే సపరేట్గా ఏమో అవసరం లేదు, అందులోకే ఇందాక రెడీ చేసి పెట్టుకున్న, కుక్ చేసి పెట్టుకున్న ఇవన్నీ పచ్చిమిరపకాయలు, దోస, సొరకాయ ముక్కలన్నీ ఇందులోకి వేసేసుకోవాలి. వేసేసుకొని దీన్ని బ్లెండ్ అనేది ఎక్కువ చేయకూడదు, ఒక 1 to 2 టైమ్స్ మాత్రమే. కచ్చాపచ్చాగా దంచుకుంటేనే టేస్ట్ ఇదైతే బాగుంటుంది. ఇలా బ్లెండ్ చేసుకోవాలి, మనకి రోట్లో వేసినట్టు టేస్ట్ వస్తుంది. అందుకే కచ్చాపచ్చాగా మిక్సీ చేసుకోవాలి. తర్వాత బాండీలో కొద్దిగా ఆవాలు, ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర వేసేసుకొని తిరువా తెచ్చుకుంటే టేస్ట్ సూపర్గా ఉంటుంది. ఆవాలు జీలకర్ర వేశాక కొద్దిగా శనగపప్పు, కొంచెం దంచుకున్న వెల్లుల్లి, 2 ఎండుమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు వేసుకొని ఇందాక మనం బ్లెండ్ చేసుకున్న చట్నీ ఇందులోకి వేసేసుకుంటే, ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే సొరకాయ పచ్చడి రెడీ అయిపోయింది. వేడివేడి అన్నంలోకి అయితే చాలా బాగుంటుంది, కంపల్సరీగా ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.